ఇంగ్లాండ్ తో తాజాగా ముగిసిన T20 వన్ డే సిరీస్ లను కైవసం చేసుకున్న టీమ్ ఇండియా మరో పరిమిత ఓవర్ల సిరీస్ కైతే రెడీ అయిపోయింది. వెస్ట్ ఇండీస్ తో మూడు వన్ డేల సిరీస్ లో భాగంగా తొలి వన్ డే మ్యాచ్ అయితే ఈ రోజు జరగబోతుంది. తొలి వన్ డే మ్యాచ్ కోసం టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. కెప్టెన్ రోహిత్ తో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, పేసర్లైన బూమ్రా, షమి వంటి ఆటగాళ్లకైతే బీసీసీఐ ఈ సిరీస్ నుంచి రెస్ట్ కల్పించింది. ఈ క్రమంలోనే సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్ ఈ వన్ డే సిరీస్ గాను కెప్టెన్సీ వహించబోతున్నాడు. తొలి వన్ డేకి సంబంధించిన ప్లేయింగ్ గేమ్ చూసినట్టయితే మనకు శిఖర్ ధవన్ ఒక ఓపెనర్ గా ఫిక్స్ అయిపోగా మరొక ఓపెనింగ్ స్థానం కోసం అయితే తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ఇక రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, అదేవిధంగా ఇషాన్ కిషన్, సాంజు సాంసన్ వంటి ఆటగాళ్ళు అయితే ఓపెనర్ బరిలో ఉన్నారు. ఈ క్రమంలోనే తొలి వన్ డే మ్యాచ్ లో చూసినట్లయితే రుత్రాజ్ లేదనట్లయితే సాంజు సాంసన్ లలో ఒకరు బరిలో దిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు రెస్ట్ ఇవ్వడంతో ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ గా మూడో స్థానంలో బరిలో దిగబోతున్నాడు. నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడనుంటే ఆరో స్థానంలో దీపక్ కూడా, ఏడో స్థానంలో వైస్ కెప్టెన్ గా రవీంద్ర జడేజా బరిలో దిగబోతున్నాడు. ఇక ఎనిమిదో స్థానంలో షాదుల్ ఠాకూర్ ఆడనుంటే తొమ్మిదో స్థానంలో మొహమ్మద్ సిరాజ్, పదో స్థానంలో హర్షదీప్ ఆడనుంటే పదకొండో స్థానంలో సీనియర్ స్పిన్నర్ అయిన చాహల్ తుది జట్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా తొలి వన్ డే కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్.